పోయిన సంవత్సరం కరోనా వచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్లో పోయినరు ప్రజలు, అంబులెన్స్ లేక కూడా దుబ్బాకల చనిపోవడం జరిగింది. మరి గత పాఠాలు నేర్చుకోకుండా కూడా మొద్దు నిద్రపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న ఎన్నికల్లో ఈ జిల్లా మంత్రి హరీష్ రావు వచ్చి నాకు రెండు కండ్లు సిద్దిపేటతో సమానంగా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్ని రెండు నెలల్లో అయిపోతాయని చెప్పి మాయమాటలు చెప్పిండు. కరోనా రెండో వేవ్ వస్తుందని చెప్పి పత్రికలు పతాక శీర్షికలో రాసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు కానీ ఇక్కడ పాలించే నాయకులు ఎవరికి కూడా పేదవాళ్ళ ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ లేదు. పాప ఎందుకంటే ప్రజలు కరోనా భయానికి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురై ఆర్థికంగా దెబ్బతిని మరి కొందరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి మరి వాళ్ళ యొక్క ఓసావిల ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే మరి 6 సంవత్సరాల నుంచి నిర్మాణం కాలేదు ఈ ప్రభుత్వ హాస్పిటల్. కాబట్టి నైతిక బాధ్యత వహించి ఒక తెలంగాణ బిడ్డవైతే ఈ జిల్లా మంత్రి అయితే తక్షణం రాజీనామా చేయి. రాజీనామా చేయకుంటే పదవుల గురించి నువ్వు నిలబడితే నీ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తుంది.